एवरीवन, दिस इज जानसी। वेलकम बैक टू माय चैनल। इट्स माय अमेजिंग व्लॉग्स। संडे स्पेशल व्लॉग रागी मुद्दा गुत्ति वंकाय कूर चाला चला टेस्टीगा उंटुंदि एंड कॉम्बिनेशन अदुर्स अनुकोंडि। अदि एला प्रिपेर चेसालो ई व्लॉग लो अयिते मीतो शेर चेस्तुन्ना। लेट चेयकुंडा प्रोसीजर लोकि अयिते वेल्लिपोदाम। सो लेट्स गेट इन टू द व्लॉग। ఫస్ట్ అయితే మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాము। అందుకు కావాల్సిన నిమ్మకాయంత సైజ్ చింతపండుని తీసేసుకొని ముందుగానే నానబెట్టుకుంటున్నాను అన్నమాట। వంకాయ కూర అంటేనే మసాలా కదా, మసాలా అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసుకుందాం। ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి కొంచెం కొబ్బరి చెనిగిత్నాలు కొన్ని రెండిన్ని ఈక్వల్ గా వేసేసుకోవాలి। ఒక కప్పు కొబ్బరి తురుమేసుకుంటే ఒక కప్పు చెనిక్కాయ విత్నాలు వేసుకొని అందులోకి లవంగము చెక్క మీకు కారానికి సరిపడా టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి। నేనైతే రెండు చెక్క రెండు లవంగం యాడ్ చేశాను। కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది। వంకాయలు కొంచెం వగరుగా ఉంటాయి కాబట్టి అది పోవడానికి బెల్లం యాడ్ చేస్తారు। తగినంత ఉప్పు, రెండు స్పూన్ల కారం, రెండు స్పూన్ల ధనియా పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని బాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి। మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, చూడండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది। దానికి తోడు ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి। ఇలా ఉంటుందన్నమాట, ఒక్కసారి టేస్ట్ చేయండి, అదిరిపోతుంది అనుకోండి ఈ మసాలా అయితే। ఇప్పుడైతే వంకాయలు తీసుకొని మంచిగా వాష్ చేసి పెట్టుకొని ఒక బౌల్లో వచ్చేసి నేను కొంచెం సాల్ట్ వాటర్ తీసేసుకున్నాను, ఎందుకంటే వంకాయలు నల్లగా అయిపోతాయి కోసిన వెంటనే, అందుకని చెప్పి సాల్ట్ వాటర్లో వేస్తే నల్లగా అవ్వవన్నమాట। ఇలా ఇక్కడ చూయిస్తున్నట్లుగా ఫోర్ పార్ట్స్గా కట్ చేయాలి, కింద అటాచబుల్గానే ఉండాలి, ఇవన్నీ వాటర్లో వేసేసుకోవాలి। ఇక్కడ చూయిస్తున్నట్లుగానే ఉన్న వంకాయలన్నీ ఇలా మొత్తం అన్నీ అలా ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులోకి నింపుకోవాలన్నమాట, బాగా ఎక్కువగానే నింపుకోవాలి, బాగుంటుందన్నమాట। ఫోర్ సైడ్స్ బాగా నింపేసుకోవాలి, ప్రతి ఒక్క వంకాయకి ఇలానే నింపి సపరేట్ చేసేసుకొని పెట్టుకోవాలి। వంకాయలన్నింటికీ నింపాక ఇంకా కొంచెం మసాలా అయితే మిగులుతుంది, అది అలానే పెట్టుకొని చింతపండు నానబెట్టుకుంటాం కదా అది మొత్తం మసాలా అంతా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి మిగిలిన మసాలానంతా। ఇక్కడైతే నేను మొత్తం అయితే అన్నీ పెట్టడం ఫినిష్ అయిపోతుంది। ఇప్పుడు నెక్స్ట్ అయితే తర్వాత వేసేస్తున్నాను। ఫస్ట్ అయితే నేను కుక్కర్లో చేస్తున్నాను అన్నమాట। ఒక కుక్కర్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసేసుకోవాలి, అలాగే పోపు దినుసులు వేసేసుకొని ఒక్క ఆనియన్ తీసేసుకొని చిన్న కట్ చేసుకొని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి। తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి। బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక నింపి పెట్టుకున్న వంకాయలన్నీ తీసుకొని ఇందులోకి వేసేసుకోవాలి। వేసుకొని బాగా కొంచెం సేపు వేయించుకోవాలన్నమాట, ఒట్టి వంకాయలే కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి। ఇక్కడ మాత్రం మిక్స్ చేసేటప్పుడు కొంచెం అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా వన్ మూమెంటే ఇస్తున్నాను, అలా చేస్తేనే వంకాయలు చిదగకుండా బాగుంటాయి। ఇదైతే చింతపండు జ్యూస్ అన్నమాట, ఇదిను ఇంకా మిగిలింది కదా మసాలా, అది మొత్తం అంతా మిక్స్ చేసి సపరేట్గా పెట్టుకున్నాను। ఇప్పుడైతే వంకాయలు లైట్గా కలర్ చేంజ్ స్టేజ్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా చింతపండు జ్యూస్ మొత్తం అంతా యాడ్ చేసుకొని కావలసినన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి। ఈ స్టేజ్లో సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసేసి మిక్స్ చేసేసి ఇంకా మూత పెట్టేసుకొని జస్ట్ వన్ విజిల్ పెడితే చాలు, చాలా బాగా కుక్ అవుతుంది। ఇది కుక్ అయ్యేలోపు మనమైతే రాగి ముద్ద ప్రిపేర్ చేసుకుందాము। రాగి ముద్దకి ఒక పెద్ద వెడల్పాటి పాత్ర తీసుకొని అందులోకి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను। ఇలా రోలింగ్ బాయిలింగ్ అయినప్పుడు వాటర్ మనము ముందుగా నానబెట్టుకున్న 1 గ్లాస్ బియ్యం నానబెట్టానమాట, అవి నీళ్లు వంపేసి ఉట్టి బియ్యం మాత్రమే వేసేసి బాగా ఉడికించుకోవాలి। ఉడికిన 70% బియ్యం ఉడికిన తర్వాత 1 గ్లాస్ బియ్యం కాబట్టి 1 గ్లాస్ రాగి పిండిని ఇందులో వేసేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి। 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకొని మరీ మూత క్లోజ్ చేసుకొని తర్వాత 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి మనము బాగా ఉడికిన తర్వాత పిండి బియ్యము ఉడికిందని తెలుస్తుంది కదా, అప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని 2
మినిట్స్ మూత పెట్టేసి తర్వాత ఓపెన్ చేసి రాగి ముద్ద గెలికేది ఉంటుంది కదా అది తీసేసుకొని బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ చూసారు కదా నేను మిక్స్ చేసి పెట్టాను మిక్స్ చేసినాక 2 మినిట్స్ తర్వాత మనము ఇలా ఉండల్లాగా ముద్దలాగా కట్టుకోవచ్చు అనమాట కొంచెం ఒక ప్లేట్ తీసుకొని దానికంతా వాటర్ అంతా అప్లై చేసేసుకొని చేతికి కూడా వాటర్ అప్లై చేసేసుకొని ముద్దలాగా ఫామ్ చేసేసి మనం హాట్ ప్యాక్లో వేసేసుకుంటే వేడి వేడిగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా మెత్తగా చాలా బాగుందన్నమాట ముద్ద అయితే చాలా టేస్టీగా ఉంది పిల్లలు కూడా ఇష్టంగా తినేశారు ఇలా రాగి ముద్దనంతా ముద్దలుగా ఇలా కట్టేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు కొంచెం రాగి ముద్ద వేడి వేడిగా ఉన్నప్పుడే ముద్దల్లాగా కట్టుకుంటే చాలా బాగా వస్తాయి చల్లగా అయిన తర్వాత అంతగా రావన్నమాట అందుకని వేడిగా ఉన్నప్పుడే కట్టేసుకోవాలి రాగి ముద్దలు కట్టడం ఫినిష్ చేసేసుకొని ఇప్పుడైతే కూర ఎలా వచ్చిందో చూసేద్దాము గుత్తి వంకాయ కూర ప్రెజర్ అంతా రిలీజ్ అయ్యాక మూత ఓపెన్ చేసుకొని కొత్తిమీర వేసేసుకొని మంచిగా సర్వ్ చేసేసుకోవడమే చూడండి చాలా చాలా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది అంతేనండి టేస్టీ టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రాగి ముద్ద అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా కాంబినేషన్ ఇష్టమైన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఒకసారి కామెంట్ సెక్షన్ ద్వారా నాతో అయితే షేర్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను ఇలా పెడుతూనే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై